హలో అండి అందరికీ. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనమాట, మీడియం సైజ్ బ్లౌజ్ కటింగ్. ఇదైతే మెయిన్ క్లాత్, ఇది లైనింగ్ అనమాట. ఇది మనకి ఇప్పుడు అర్జెంటుగా వచ్చారండి, ఈవినింగ్ లోపలికి ఇచ్చేసేయాలి. ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి భోజనం టైం కదా, స్టిచ్ చేసి బుక్స్ ఇచ్చేసేయాలి. ఈవినింగ్ వచ్చి 4:30 అంతా వచ్చి తీసుకెళ్ళిపోతారండి బ్లౌజ్. ఒక్కోసారి ఇలా అర్జెంట్ బ్లౌజెస్ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడైతే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అని చూపిస్తాను. ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇదైతే 1/2 ఇంచ్ అయితే హ్యాండ్స్కి అయితే తీసుకోండి. ఇది లాస్ట్ మనం కుట్టిన బ్లౌజేనండి, పర్ఫెక్ట్గా ఉందన్నారనమాట. దాన్నే మెజర్మెంట్కి అయితే తెచ్చారు. ఇది ఎంత అయితే ఉందో అంత హ్యాండ్స్, అలానే చంకడవును. కట్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే లోత్ అయితే తీస్తున్నానండి హ్యాండ్కి. ఇప్పుడు కట్ పెట్టేసుకోండి, లోత్ దగ్గర కూడా కట్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ అండి. బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ అనమాట, క్రాస్ కటింగ్ అనండి, స్ట్రైట్ కటింగ్ ఏం కాదు. ఇప్పుడైతే ఇక్కడ అయితే 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే గీసుకుంటున్నాం. ఇది మామూలు ఎవరికైనా కూడా గీసేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ అనమాట. నేనైతే ఇదిగోండి కాజా పట్టి సైడ్ మాత్రమే చెస్ట్ లూజ్ అయితే తీసుకుంటానండి. నాకైతే బాగానే వస్తుంది అనమాట బ్లౌజెస్. ఫస్ట్ నుంచి కూడా ఇలానే చెస్ట్ లూజ్ తీయడం అయితే అలవాటు. ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనకి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు అయితే తీసుకుంటానండి నేను. ఇలాగా ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఖర్చు మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు మీ క్లాత్ని బట్టి, ఫ్యూచర్లో ఇప్పుకోవడం కోసం. ఇలా అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే పొడవు చూద్దాం. ఈ పొడవు అయితే సరిపోతుంది అన్నారండి, ఇది కరెక్ట్గా ఉంది. ఖర్చుతో సహా తీసేసుకున్నాను. నెక్ వచ్చేటప్పటికి 2.5, షోల్డర్ వచ్చేసేసి వాళ్ళ బ్లౌజ్ అయితే ఉందో అటుపక్క ఇటుపక్క ఖర్చులు వదులుకుంటూ తీసుకోవాలి. 2.5 ఇంచు, 1/2 ఇంచు, ఓకేనా. ఇప్పుడు చంక కింద పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ నెక్. స్టార్ నెక్ అయితే పెట్టేశానండి. ఇది మనకి బ్యాక్ పార్ట్. తర్వాత ఫ్రంట్ నెక్. క్రాస్ కటింగ్ అలా క్రాస్ కరెక్ట్గా పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో చెస్ట్ పొడవు అయితే చూసుకోండి ఫస్ట్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది. దీన్ని అయితే ఇలాగా మడత వేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ అవుట్లైన్ మొత్తం ఫస్ట్ కట్ చేసేసుకున్నాము.
బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోండి పక్కకి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇదైతే పెట్టేసుకొని ఎక్కడ దాకుంది అనేది చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి నాలుగో హూప్స్ కాడికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి. స్టార్ నెక్ అండి ఫ్రంట్. ఇక్కడ స్టార్ నెక్ ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే కట్స్ పెట్టేసుకోండి. ఇలాగా అంటే కట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా షేప్ కూడా వస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్ మీదనే మనము షేప్ బెల్ట్ కూడా అన్నీ కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులు రెండున్నర మూడు ఈ మెజర్మెంట్స్లో మనము షేప్ బెల్ట్ అనేది తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి మనం డాట్స్ పట్టడం కూడా రెండున్నర ఇంచుకి ఇలాగా షేప్ బాగా వస్తుందండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కూడా. ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఇది ఇలాగా అంతే. ఈ మూడు షేప్ అని ఈ మూడింటికి మధ్యన 1.5 ఇంచ్ గ్యాప్ అయితే పెట్టుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ అయితే. ఓకేనా? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి.